గోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లలమామిడాడలో వేచి ఉన్నటువంటి శ్రీ మణిగంట స్వామివారి ఆలయంలో ఇరుముడులు స్వీకరించి అనంతరం అభిషేకాలు జరుగుతున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నారాయణ స్వామి తెలిపారు. అయ్యప్ప మాల ధరించి 41 రోజు దీక్షను పూర్తి చేసుకుని అనంతరం ప్రస్తుతం కోవిడ్ ప్రభావంతో శబరిమల వెళ్లలేని స్వాములు నిబంధనలు పాటిస్తూ మామిడాడ మణిగంట స్వామివారి ఆలయంలో ఇరుముడులు సమర్పించి ప్రత్యేక అభిషేకాలు జరిపించుకోవచ్చని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనమునకు వచ్చిన స్వాములకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిఆర్కే గురుస్వామి ఆధ్వర్యంలో మణిగంట ఆలయ అభివృద్ధి కమిటీ సహకారంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈ సందర్భంగానే వెల్లడించారు. పూర్తి చేసిన స్వాములు అందరం మామిడియాడ మణిగంట స్వామి క్షేత్రములు ఇరుముడులు సమర్పించవచ్చు. కోవిడ్ కారణంగా శబరిమల ఎల్లలేని భక్తులు మామిడియాడ అయ్యప్ప స్వామి గుడిలో 41 రోజు దీక్ష పూర్తి చేసి ఇరుముడితో వచ్చి స్వామివారికి ఇరుముడి సమర్పించి అభిషేక కార్యక్రమాలను పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందవలను కోరుచున్నాను. ఇక్కడ వచ్చిన స్వాములందరికీ ఎంత ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలు డిఆర్కే స్వామివారు గురుస్వామివారు ఏర్పాటు చేయబడను. భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించాలని కోరుచున్నాను.